రెండు వేల ఇరవై మూడు అంటే ఎల్నీనో ఇయర్ అని చెప్పి చెప్తారు ఒకవైపు తీవ్ర స్థాయిలో వర్షాలు మీరు ఊహించని వర్షాలు ఫ్లడ్స్ వరదలు ఎటు చూసినా వరదలు ఇంకొక వైపు కరువు మీకు నీటి చుక్క దొరకదు సో ఇవాళ వార్త ఏమిటి మీరు చూసారో లేదో సైక్లోన్ తేజ్ అంటే యామెన్ ఓమాన్ దగ్గర మీకు ఫామ్ అయిన మీకు సివియర్ సైక్లోన్ అండి మీకు చాలా ఒక బీభత్సాన్ని సృష్టించే ఒక సైక్లోన్ ఆల్రెడీ ఫామ్ అయింది మీకు ఇది మెల్లమెల్లగా కేరళ ద్వారా భారతదేశంలోకి ఎంటర్ కాబోతుంది అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మీకు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా బాంగ్లా సో ఇక్కడంతా కూడా మీకు అలర్ట్స్ అనేవి మీకు ఆ ప్రభుత్వాలు ప్రకటించారు అంటే ఇంకొక రెండు రోజుల్లో ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు అన్నప్పుడు మీకు ఓమాన్ యామెన్ ఈ సముద్ర తీరాలను దాటుకుంటూ ఇది నేరుగా ఇండియాలోకి ఎంటర్ అవుతుంది సో ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అన్నప్పుడు నాలాంటి వాళ్ళని అడిగితే ఆశ్రమం దగ్గర ఒక పదిహేను వందలు రెండు వేల మొక్కలు రెడీ పెట్టుకొని ఉన్నాము కానీ అక్కడ వర్షాలు రావడం లేదు ఎప్పుడు వర్షాలు వస్తాయో అప్పుడు ఇమీడియట్గా ఈ మొక్కల్ని నాటాలని మొన్న కూడా వెళ్ళినప్పుడు కూడా అబ్బాయి ఏంటి వర్షాలు పడడం లేదే అని చెప్పి ఆలోచించాం కొంతమంది మిత్రులు వచ్చారు వాళ్ళతో కూడా ఇదే విషయంగానే మాట్లాడాం కానీ ఇవాళ చెన్నైలో ఉండే కొంతమంది మిత్రులు వాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పడము సైక్లోన్ తేజ్ అనేది మీకు బీభత్సాని సృష్టించబోతుంది అంటే ఇంతకుముందు చెన్నై ఫ్లడ్స్ గురించి మాట్లాడడం అప్పుడు కూడా మీకు అల్నీనో ఇయర్ అయినండి సో ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ కూడా అల్నీనో ఇయర్ సో ఈ ఇయర్ ఈ ఫ్లడ్స్ వస్తాయి అంటే ఈ వర్షాలు మామూలుగా మీకు నాలుగు అలర్ట్స్ ఇస్తారు కదా ఫస్ట్ అలర్ట్ అన్నప్పుడు ఏంటి గ్రీన్ అలర్ట్ అంటే మీకు వర్షాలు రావచ్చు అని చెప్పి చెప్తారు ఇక తర్వాత అనుకోండి ఎల్లో అలర్ట్ ఎల్లో అలర్ట్ అంటే ఏంటి వర్షాలు ఆల్మోస్ట్ రాబోతున్నాయి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అనేది ఎల్లో అలర్ట్ ఇక థర్డ్ వచ్చారనుకోండి ఆరెంజ్ ఈ ఆరెంజ్ అంటే మీకు ప్రాణ నష్టము జరగవచ్చు లేదా ఆస్తి నష్టము జరగవచ్చు బ్యాడ్ వెదర్ ఆరెంజ్ అలర్ట్ అంటేనే బ్యాడ్ వెదర్ మీకు వాతావరణము అనుకూలించదు మీ ప్రయాణాలంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి అనేది ఆరెంజ్ అలర్ట్ ఇక రెడ్ అలర్ట్ అన్నప్పుడు మీకు సైక్లోన్ అంటే ఎనభై ఏడు కిలోమీటర్లకు పైగా మీకు ఈ గాల్పులు అనేవి ఉంటాయి దీని సైక్లోన్ ఇవాళ యామెన్ అలాగే ఓమెన్ ఈ దేశాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అంటే మీకు చూడండి అక్కడ మీకు ఎక్కువగా వర్షాలు పడవు కానీ ఎల్నీనో ఎఫెక్ట్ వల్ల ఎలా ఉంటుందంటే విపరీతమైన ఫ్లడ్స్ మరి ఇండియాలో రాలేదు కదండి అంటే హిమాచల్ ప్రదేశ్లో మనం ఇదే చూసాము అలాగే గౌహాతి లాంటి ప్రాంతాల్లో మనం ఇలాంటి వరదలను చూసాం ఒకవైపు వర్షాలే ఉండవు విపరీతమైన ఎండ ఉక్కపోత చెమటలు హైదరాబాదులో ఇవాళ ఇదే పరిస్థితి ఇంత చెమటలు ఏంటండి మీకు మొన్న మదనపల్లి దగ్గర వెళ్తే చల్లగా ఉండే ప్రాంతం అక్కడ కూడా విపరీతమైన ఎండలు సో నా స్కిన్ అంతా చూసారంటే మాడిపోతుంది అంత ఎండలు ఎలాగా అంటే మీకు చాలా పెద్ద సైక్లోన్ రాబోతుంది కాబట్టి తమిళనాడుని వీళ్ళు అలర్ట్ చేశారు ముఖ్యంగా చెన్నై చెన్నైలో ఉండే మిత్రులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకొక వారము పది రోజుల్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఏంటి దసరా తర్వాత అంటారు మీకు దీపావళి టైంలో పెద్ద వర్షాలు పడతాయి మీకు కార్తీక మాసం వచ్చేటప్పటికి మీకు దంచి కొడుతూ ఉంటుంది ఇవాళ టూ డేస్ ఓర్లీగానే నార్త్ ఈస్ట్ మాన్సూన్ మీకు కేరళలోకి ఎంటర్ కాబోతుంది అంటే ఇరవై ఐదు కల్లా మీకు కేరళ నుంచి మీకు తమిళనాడులోకి ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వచ్చేస్తుంది సో ఈ పరిస్థితిలో మీకు ఫ్లడ్స్ అనేవి చాలా చాలా అంటే మీరు అడగచ్చు చెన్నై లాంటి నగరాలు చెన్నై లాంటి నగరాలు కాదండి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ సిటీస్ని చూశారనుకోండి అక్కడ కూడా మీకు ఇలాంటి వర్షాలే పడతాయి అంటే నెల్లూరు అనండి ఒంగోలు అనండి ఇక్కడంతా కూడా బీభత్సమైన వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ అల్నీనో ఇయర్ అనేది చాలా చాలా స్పెషల్ ఎప్పుడైతే అల్నీనో ఇయర్ వస్తుందో అంటే ఐదేళ్ళకు ఒకసారో ఆరేళ్ళకు ఒకసారో మీకు ఇలాంటి ఒక ప్రత్యేకమైన అంటే పసిఫిక్ ఓషన్లో మీకు ఆ గాల్పులు ఉంటాయి చూసారా ఆ టెంపరేచర్ పెరగడం వలన అల్నీనో అనబడే ఒక ప్రక్రియ మొదలవుతుంది సో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది ఫినోమెన్ అని అంటారు ఇప్పుడు ఈ ఫినోమెన్ అంటే ఏంటి మీకు తక్కువ కాలంలో అంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఒక క్లౌడ్ బర్స్ట్ లాంటి మీకు ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మీరు హిమాలయాలకు వెళ్ళారనుకోండి సడన్గా ఒకే ప్రాంతములో మీకు ఎలాగ వర్షాలు పడతాయంటే మీరు అటు ఇటు కూడా కదలలేరు మొన్న యమునోత్రిలో ఇదే జరిగింది మీరు బయటికి రాలేరు అలాంటి ఒక పరిస్థితి ఇవాళ ఒక సిటీలో వచ్చిందనుకోండి చెన్నై లాంటి నగరములు ఈ స్కేల్ ఫినోమేనన్ లాస్ట్ టైం జరిగిందండి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అల్లీనో ఇయర్లో ఇలాంటి ఫ్లడ్స్ సర్వసాధారణంగా అదీను మీకు మంచి ప్యాసేజ్ లేని మంచి డ్రైనేజ్ సిస్టమ్ లేని నగరాలు అక్కడ ఉండే ప్రజలు బలైపోతారు ఎటు వెళ్ళలేరు మీకు విపరీతమైన వరద నీరు ఇళ్లలోకి వచ్చేస్తుంది వీళ్ళు అటు ఇటు తప్పించుకోలేరు మీకు అరగంటలో ఎవరు ఊహించని వర్షపాతం అక్కడ పడుతూ ఉంటుంది అలాంటి ఒక పరిస్థితి ప్రస్తుతము వస్తుంది సైక్లోన్ తేజ్ ఇదే చెయ్యబోతుంది అని చెప్పి ఆల్రెడీ అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇదేదో చాలా పెద్ద వరదలు ఈ ఫ్లడ్స్ నుంచి ఎవరు తప్పించుకోలేరు ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు మనం భయపడ్డము కాదండి మన జాగ్రత్తలో ఉండాలి ఇంకా ఫ్లడ్స్ రాలేదు ఇంకా వర్షాలు స్టార్ట్ కాలేదు కానీ వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే ఇది వంద శాతం జరగవచ్చు తమిళనాడు కోస్టల్ ఏరియా అలాగే మీకు బాంగ్లా వెస్ట్ బెంగాల్ ఒరిస్సా సో ఇవన్నీ కూడా మీకు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయే ఒక పరిస్థితి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించవచ్చు అంటున్నారు సో మరి అలాంటప్పుడు మదనపల్లి దాకా ఆశ్రమం దాకా వెళ్ళి మొక్కలు నాటాలి అంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు మరి వర్షాలు లేవు లేవు లేవని చెప్పి మనం మాట్లాడుతున్నాము మరి సడన్గా ఇంత పెద్ద ఫ్లడ్స్ వస్తే మనం ఏం చేయగలము అంటే అతివృష్టి లేదా అనావృష్టి అలాంటి ఒక పరిస్థితి అలాంటి ఒక కాలంలో మనం బతుకుతున్నాము మరి మీరు చెప్పండి సడన్గా ఇలాంటి ఫ్లడ్స్ వస్తే ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రజలు ఎవరైనా లోకట్టు ప్రాంతాల్లో ఉంటే మీరు కూడా అలర్ట్గా ఉండండి ఎలాగో మీకు వాతావరణ శాఖ మీకు ఇచ్చే వార్నింగ్ ఇస్తుంది కానీ నేను ఎందుకు ముందే మాట్లాడుతున్నానంటే ఓమెన్ దగ్గర బయలుదేరిన ఈ సైక్లోన్ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ తరువాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో పెద్ద పెద్ద వర్షాలు ఉండవచ్చు అని చెప్పేసి మీకు వాతావరణ నిపుణులు చెప్తున్నారు అంటే మనము హై అలర్ట్లో ఉండడం మంచిదే కదా మరి అలాంటప్పుడు మీ వైపు నుంచి ఇలాంటి వార్తలు మీ మీరు విన్నారా అంటే మామూలుగా మనము నవంబర్ అన్నప్పుడు మీకు కార్తీక మాసము చాలా బాగుండే ఎంతో మంది అరుణాచలం లాంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కదా మరి అలాంటి అవకాశం మనకు దొరకకపోతే ఒక బాధ ఉంటుంది కానీ ఈ వరదలు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చెన్నై వాసులను అడిగితే చెన్నై నుంచి మిత్రులు ఎంతో మంది చూస్తూ ఉంటారు మరి ఇంత పెద్ద ఫ్లడ్స్ సడన్ గా వచ్చినప్పుడు అంటే ఇంతకు ముందు కూడా మీరు అనుభవాన్ని చూసే ఉంటారు కదా మరి ఇవాళ సడన్ గా మీకు మళ్ళీ అల్నీనో ఎఫెక్ట్ ఉంది అంటే మీకు నెక్స్ట్ మార్చ్ ఇరవై ఇరవై నాలుగు ఆ టైం వరకు ఈ అల్లీనో ఉంటుంది తర్వాత ఇది వెళ్ళిపోతుందని చెప్పి చెప్తున్నారు వెళ్ళిపోయినప్పుడు కూడా అండి దీని ప్రభావం ఎక్కువే ఉంటుంది అంటే ఆ టైంలో కూడా మీరు చాలా ఎక్కువ ఎండలు చూస్తారు ఉక్కపోతను చూస్తారు అలాగే వర్షాకాలంలో పెద్ద లెవెల్లో మీరు వర్షాలు కూడా చూస్తారు అని చెప్పేసి మీకు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సైక్లోన్ తేజ్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఈ సైక్లోన్ తేజ్ అనేది రాబోతుందని చెప్పి ఇప్పటికిప్పుడే వచ్చిన వార్తలు మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది మరి ఇది ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్నారు మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్